విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో వాలంటీర్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నదని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. మంగళవారం గజపతినగరంలో వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు దేశానికే ఆదర్శనీయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాలంటీర్లను బాబు తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కొనసాగిస్తామని అంటున్నారని అన్నారు. మావేశంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు స్థిరపరచాలి అని చెప్పి మాట్లాడిన మాట వాళ్ళ టెర్రరిస్టుల వాలంటీర్లు, జిహాదీల వాలంటీర్లు ఏటా మాటలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు అందించామంటే దాని కారణం వాలంటీర్ వ్యవస్థ కాదా? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు తెలుగుదేశం పడిన నాయకులు విసుగు పడుతున్నారు? ఏం ఒక్కసారి చెప్పండి, మీరు ఏ గ్రామంలో సరే వాలంటీర్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కనెక్షన్ కానీ ఒక గంట కానీ 2 గంటలు లేట్ చేసిందా, చేశారా? ఎవరికైనా సంక్షేమ ఇచ్చినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీని ఎవరికి ఆపారా? వాలంటీర్లు ఎవరికి ఆపలేదే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి? మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా గ్రామాల్లో మీ నాయకులు పడుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థ కదా, ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా సేవలు అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకు కంటే మంచి సర్వీస్ అందించిన వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు చూస్తే ఒకసారి అంటారు మహిళా అధిష్టానికి వాలంటీర్లు కారణం అంటారు.